అబ్బాయి అవధాని, 8 అయ్యింది, కోడలు ఇంకా నిద్ర లేవలేదు. రోజు ఈ పాటికి అన్ని పనులు ముగించుకుని నీకు పూజకి అన్ని ఏర్పాటు చేసేదిగా. అమ్మా, నీ కోడలు రాత్రంతా నైట్ డ్యూటీ పుచ్చుకుందిలే, అందుకని ఇంకా నిద్ర లేవలేదు పాపం. ఏం కోడలు పిల్ల, అబ్బాయి రాత్రంతా నువ్వు ఏదో డ్యూటీ పుచ్చుకున్నావంటున్నాడు, మళ్ళీ ఏమైనా నీళ్లు? అదే, మీకు మీ అబ్బాయికి ఇంకేం ఆలోచన లేదా? నీళ్లు పోసుకోవటం, పురుడు పోసుకోవటం తప్ప. బాబు రాము, మా అమ్మాయిని కూడా మీ స్కూల్లోనే చేర్పిస్తాను, రోజు మీతో తీసుకెళ్తారా బాబు? అలాగే తప్పకుండా తీసుకెళ్తాం. ఏమండి ఏమండి, అనుకున్నంత అయిందండి, అప్పుడే ఆరంభమైంది. ఏమండి, కిటికీలో నుంచి తొంగి చూడమా? మీ కళ్ళతో మీరే చూడండి, తెలుస్తుంది. చూస్తే మళ్ళీ నీకు అనుమానం కాదు టోయ్, నీ మీద నాకు నమ్మకం ఉందిలే, నువ్వే చెప్పు. మన రాము లలిత ఎదిరింటి పిల్లతో కలిసి వెళ్తున్నారండి. స్కూల్కే కదా వెళ్తున్నారు, వెళ్ళని. ఒరే నాయన, మన పిల్లలు ఇప్పటి నుంచే అలాంటి సహవాసాలు చేస్తే ఇంకేమైనా ఉందా? చెడిపోరు. అమ్మా, పసిపిల్లలు దేవుళ్లతో సమానం, వాళ్ళ హృదయాలు అద్దాల్లాంటివి. మన కాలస్థం ఇంతప్పటి నుంచే వాళ్ళకి నూరు పోయడం దేనికి కానీ ఊరుకోడు. ఈ కులము మతము మంచి చెడు ఇవన్నీ జన్మతా వచ్చేవి కావు, మనం తెచ్చిపెట్టుకున్నది. నాన్నగారు నాన్నగారు, మా స్కూల్లో పరీక్ష పెట్టారు, అందరికంటే నేనే ఫస్ట్. రేపటి నుంచి నన్ను మీ కార్లో స్కూల్కి తీసుకువెళ్ళండి, నేను రాము లలిత అందరం కలిసి వెళ్తాం. అవ్వా అవ్వా, నాన్నగారికి నేనంటే ఇష్టమే లేదు. పోనీలేమ్మా, నీకు నేనున్నానుగా, నువ్వు నా మాణిక్యానివి. లలిత లలిత, ఇలాంటి కులం తప్ప వాళ్ళు లోపలికి వస్తే దేవి మైల పడిపోతుంది. అమ్మా పాప రామలా, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వదురితోపశమనం, శ్రీదేవి పాదోదకం పావనం సుఖం. బాబు గారు, ఇప్పుడు మీరు చెప్పేది ఆ మాటలకి అర్థం ఏమిటండి? రాము లలిత విన్నారా, మీరు ఎప్పుడైనా ఇలా అడిగారా? మీరు మాత్రం చెప్పారేమిటి? మన పిల్లలకి తీర్థం మీద ప్రసాదం మీద తప్ప అర్థం మీద ఆసక్తి లేదు. పోలేండి, నా పిల్లలే తెలివి తక్కువ వాళ్ళు. చూడమ్మా, ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఈ తీర్థం పవిత్రమైనది, శుభప్రదమైనది, అకస్మాత్తుగా వచ్చే చావును ఆపుతుంది, అన్ని వ్యాధులని పోగొడుతుంది, అన్ని పాపాలని తొలగిస్తుంది. చదువు కూడా బాగా వచ్చేటట్టు చేస్తుంది కదండి. ఓ, చదువు కూడా బాగా వస్తుంది, నువ్వు రోజు ఇలాగే వచ్చి తీర్థం తీసుకుంటావు. నీలాంటి వాళ్ళని దీవించడమే ఆ తల్లికి నాకు ఆనందం అమ్మా. లంబోదరల కుమికరా, అంబాసుత మర వినోద. రాము రాము, నాకుడా సైకిల్ నడుపువు? ఓ నేర్పుతాను పట్టు. ఇదిగో బాబు జాగ్రత్త నాయనా. బొమ్మలకి పెళ్లి చేస్తున్నావా? అంతేలే, మీకు పెళ్ళిళ్ళు లేవుగా. మా అమ్మ నాకు కూడా ఇట్లాగే పెళ్లి చేస్తుందట. ఏకే, నిన్న పెళ్లి చేసుకుంటారే. రాము ఆశ, రాము నిన్ను పెళ్లి చేసుకోకే. రాము నన్ను పెళ్లి చేసుకోకపోతే నేనే రాముని పెళ్లి చేసుకుంటాను. అకాల మృత్యుహరణం, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వవ్యాధి నివారణం, తోపశమనం, శ్రీదేవి పాదోదకం పావనం శుభం.
ఇవాళ మా పరీక్ష ఫలితాలు తెలుస్తాయండి. నన్ను ఆశీర్వదించండి. తల్లి, నువ్వు తప్పక బెస్ అవుతావు. చంద్ర, పరీక్ష ఫలితాలు వస్తున్నాయని నువ్వు సంబరపడుతున్నావు, కానీ మా అన్నయ్య ఎందుకు వస్తున్నాయరా కర్మ అని దిగులు పడుతున్నాడు. నువ్వు నీ స్నేహితురాలే ఈ ప్రపంచంలో కల్లా తెలియగలరా. ఇక నేను వెళ్తాను బాబు. చంద్ర, ఏమన్నావు? వెళ్తానన్నా? అలా ఎప్పుడు అనకూడదమ్మా. వెళ్ళొస్తాను అనాలి. ఏదన్నా వెళ్ళొస్తాను బాబు గారు. శుభం. అమ్మా. ఏమ్మా? ఇవాళ మా రిజల్ట్స్ తెలుస్తాయమ్మా. పాస్ అయినా లేదో కాలేజ్కి వెళ్ళి చూసొస్తాను. అక్కర్లేదమ్మా, నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావు. ఈ 2-3 నెలల నుంచి నిద్రాహారాలు మాని చదివావు. ఆ భగవంతుడు తప్పకుండా నిన్ను పాస్ చేయిస్తాడు. పాస్ చేయించడం కూడా ఆ భగవంతుడి పనే అయితే, ఆయన పాపం ఎంతమంది కోసం చదవాలో, ఎన్ని పరీక్షలు రాయాలో. పెంకి పిల్ల. రాధాస్వామి, నీ కోట్లాది భక్తుల్లో వేలాది గోపికల్లో నేను ఒకదాన్ని. ఏమండి గాలి లేదు, ఉక్కపోస్తుందండి. స్వామి, నేను తెలిసి ఏ పాపమూ చెయ్యను. ఉద్యోగం చేస్తున్న కారణంగా పతివర్తనై కూడా 10 మందిలో తిరుగుతున్నా. అదే నా పాపం. అది కూడా మా ఆయన ఉద్యోగం పోవడం వల్ల తప్పనిసరి చేసే పాపం. కృష్ణ పరమాత్మ, నేను కావాలని ఉద్యోగం పోగొట్టుకోలేదు. నేను ప్రేమ పూజారిని. నా పెళ్ళాం పూజ కోసం పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్లు వగైరా వగైరాల కోసం అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చలేక లంచాలు బట్టి ఉద్యోగం పోగొట్టుకున్నాను. కృష్ణ కృష్ణ, ప్రభు నీవు నీ భార్య కోసం పెద్ద యుద్ధం చేసి పారిజాత వృక్షమే తెచ్చావు. ఈయన బోడి పౌడర్ డబ్బాకే గొప్పలు చెప్పుకుంటున్నారు. కృష్ణ కృష్ణ, నీ రోజుల్లో పౌడర్లు స్నోలు లేవు గానీ, లేకపోతే 16,000 మంది మొహాలకు మెత్తడానికి ఎంత ఖర్చు అయ్యేదో నీకేం తెలుసు? ద్వారకా నగరమే తాకట్టు పెట్టవలసి వచ్చేది. ఏమండి మీరు ఊరుకుంటారా, నన్ను పూజ మానేయమంటారా? ఊరుకుంటాను గాని సావిత్రి, ప్లీజ్ మళ్ళీ నా ఉద్యోగం నాకు వేయించమని స్వామి కాస్త సిఫారసు చేయి. చేస్తాను గాని ముందు 2 బుట్టలు నిండా పళ్ళు పలహారాలు సద్దండి. ఎందుకు? కృష్ణ పరమాత్మకు కూడా లంచమా? కృష్ణ కృష్ణ, అది కాదండి. ఈ వీధి వీధంతా మనం మంచిగా చెప్పుకోవాలంటే ఇంటింటికి ప్రసాదం పంచాలి. అలాగా మంచిగా చెప్పుకోవాలంటే లంచం ఇవ్వాలన్నమాట. కృష్ణ, నీ లీలద అంతం. అయ్యో కృష్ణ పరమాత్మ, ఇంత అమాయకపు మనిషి నాకు భర్తగా ప్రసాదించావేం ప్రభు. సరే, నేను వెళ్ళి బుట్టలు సర్దుతా. ఆగండి. పిల్లల కోసం ఆవిడ పూజ చేసిందండి. అమ్మా చంద్రముఖి, కాలేజీకమ్మా? అవును బాబాయ్ గారు, ఇవాళ మా పరీక్ష ఫలితాలు తెలుస్తాయి. శుభం. మా సావిత్రికి ఎదురొచ్చావు, ఫస్ట్ లో పాస్ అవుతావు. మా ఆవిడ చేతి ప్రసాదం కూడా తీసుకున్నామంటే యూనివర్సిటీకే ఫస్ట్ వస్తావు. సావిత్రి, సావిత్రి, సావిత్రి. ఏమండి, మీరు ఇంత బుద్ధి లేని వారైపోతే ఎలా? ఇప్పుడు నేను ఏం చేశాను సావిత్రి? ఆ పిల్ల కులం ఏమిటి, పరువు ఏమిటి? ఆ సానిదానికి కృష్ణ కృష్ణ. రాము, కాసాగు. ఏమండి ప్రసాదం? వస్తున్నా. ఇదిగో రాము, నా చేతి ప్రసాదం నీ కోరికలన్నీ తీరుస్తుంది. వస్తానండి. కృష్ణ కృష్ణ, పాపం ఆ అబ్బాయి చేయి నలిగిపోతుంది, ఇక వదిలిపెట్టు. ఇదిగో రాము, మా ఇంట్లో నిత్యం ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. రోజు వచ్చి తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, పుచ్చుకుపోతుండే. కంగ్రాచులేషన్స్ చంద్ర, కంగ్రాచులేషన్స్. యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చావు, మన కాలేజ్ పేరు నిలబెట్టావు. బాధపడుతున్నావా? ఒరే, హాయి ఉంటే గాయం అంత సుఖం లేదని అమ్మా నాన్న డబ్బులు పంపిస్తుంటే తప్పినంత హాయి లేదురా. స్టూడెంట్ లైఫ్ లైఫ్ లాంగ్ పైలా పచ్చిస్ లైఫ్ రా. మార్చిపోతే సెప్టెంబర్ లేదా, సెప్టెంబర్ పోతే మార్చి రాదా. డోంట్ వరీ బ్రదర్, కమాన్ టు వర్ద్రా హోటల్, కమాన్.
రాము. కంగ్రాచులేషన్ చంద్ర, అంతమందిలో చెప్పడానికి సిగ్గేసి ఇక్కడ దారి కాచి కూర్చున్నాను. నువ్వు ఫస్ట్ ఉన్న పాస్ అనేది నాకు ఎంత సంతోషం ఉందో తెలుసా? అరే ఆ కన్నీళ్ళేమిటి? ఆనంద భాష్పాల. అవునులే, అమితే ఆనందానికి విచారానికి కూడా కన్నీళ్లే చిహ్నం. అవును చంద్ర, నువ్వు కాలేజీలోనే ఫస్ట్ వచ్చావు కదా, సంతోషం కలిగి ఎందుకనే? నువ్వు కూడా పాస్ అయి ఉంటే నాకు సంతోషంగా ఉండేది రాము. అరే ఇది భలే తమాషాగా ఉందే, తప్పిపోయినా ఆనందిస్తున్నాను, పాస్ అయిన విచారిస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను నీ కోసం, నువ్వు నా కోసం. ఇదిగో చంద్ర, మనకు తెలియకుండానే మన మనసులు ఇటు అటు మారిపోయేలాగుంది. ఏమో అలాంటివి నాకేం తెలియవు. తెలియవే? తెలుసులే, నీ పెదవులు చెప్పిన రహస్యాన్ని నీ కళ్ళు చెప్తున్నాయి. ఆహా, ఏం చెప్తున్నాయో? ఒరే ఫూల్ రాము, నీకోసం నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కోసం ఒక అమ్మాయి రెడీగా ఉందిరా, నువ్వే అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశావు. ఇంకా ఇంకానా? వెళుతూ చెబుతాను గాని రా, కూర్చో. ఒకప్పుడు కూర్చున్నావు, నేర్చుకున్నావు కూడా. అది చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం పెద్దదాన్నయ్యాననే.